నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తప్పిద కళాకారుల సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డన నేను ఉన్నాను. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. బడియడు పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్జిలాని సామున్. 23 వార్డుల సచివాలయాల పరిధిలో పల్లెకు పోదాం వార్డుకు పోదాం కార్యక్రమం. మలేరియా నియంత్రణపై జిల్లా స్థాయి ల్యాబ్ టెక్నీషియన్ సమీక్ష సమావేశం. కులగణనపై మండల స్థాయి కార్యదర్శులకు సచివాలయ ఉద్యోగులకు అవగాహన. ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో నకిలీ డాక్టర్ హల్చల్. కళాకారుల సమస్యల పరిష్కారానికి మీ బిడ్డల నేనున్నానని ఎప్పుడైనా నా ఇంటి తలుపు తట్టవచ్చని ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆది అరుంధతి తప్పెట కళాకారుల అభినందన కార్యక్రమం బాయికాటి ప్రహ్లాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమన్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి హాజరయ్యారు. ఆది తప్పెట కళాకారులకు భవనానికి స్థలం కేటాయించిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. తప్పెట కళాకారులకు శిల్పా కుటుంబంతో అనుబంధం మరచిపోలేనిదని, శిల్పా కుటుంబం మీ కుటుంబమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, తప్పెట కళాకారులతో మనిషికి విడదీయని అనుబంధం ఉందని, శుభమైన అశుభ కార్యక్రమమైన తప్పెట కళాకారులు లేనిది జరగనని తెలిపారు. తప్పెట కళాకారులు ఏకతాటి పైకి ఒక వేదిక పైకి రావడం సంతోషంగా ఉందన్నారు. వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కళాకారులకు 3000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి చిన్న సహాయాన్ని గుర్తించుకునే మంచి మనస్తత్వం ఉన్న తప్పెట కళాకారులను అభినందిస్తున్నామన్నారు. నాడు శిల్పా మోహన్ రెడ్డి తప్పెట కళాకారులకు తప్పెట్లను ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో తప్పెట కళాకారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆది అరుంధతి తప్పెట కళాకారుల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి ఒక వేదిక మీద ఇంతమంది తప్పట కళాకారులందరి చూడటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తప్పట కళాకారులు ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టు, పెళ్ళైనా సరే మీరే, సావు అయినా సరే మీతోనే ఉండాలి. కాబట్టి మరచిపోయాలని ఒక మనిషికి అనుబంధం ఉందంటే అది తప్పటి కళాకారులతో అని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే శుభకార్యం జరిగినా లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా సరే మీతో మొదలవ్వాల్సిందే, మీరు లేకపోతే కార్యక్రమమే ఆగిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి మీరు ఒక సంఘంలో ఏర్పడి ఆది అరుంధతి తప్పట కళాకారుల సంఘం అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే లోగోని కూడా ఆవిష్కరించినారు. మంది మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొని లోగోని కూడా ఆవిష్కరించుకొని నా చేతుల మీదనే మొన్న చేశారు. నిజంగా ఆరోగ్యం సంతోషం అనిపించింది. అభినందన సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఎప్పటి నుంచి వాళ్ళు అవుతారు, కొన్నిసార్లు కుదరకపోయినా సరే నువ్వు ఉంటేనే చేసుకుంటాము, నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తావని చెప్పేసి ఈరోజు ఆ అవకాశం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మందరినీ కూడా ఒక చోట కలుసుకోవడం అనేది, ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను మా నాన్నగారికి మీకు ఉన్నటువంటి అనుబంధం. నిజంగా ఇలాగే ఎలాగైనా మాట్లాడుతూ అందరూ ఒక తాటి బయటికి రావాలి, అందరూ ఒక తాటి పైకి వచ్చి ఒక సంఘం ఏర్పడితే మీకు బలం చేకూరుతుందన్న ఉద్దేశంతో పెట్టిన ఈ సంఘం. కాబట్టి మీ యొక్క హక్కుల కోసం మీరందరూ కూడా ఒక వేదికగా ఒకే గొంతుగా వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశం. అవసరమైతే మీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే నేనున్నాను, నేను మీ బిడ్డలాగానే మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పడానికి కూడా
చాలా సంతోషపడుతున్నాను కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా మిమ్మల్ందరూ కూడా కోరుకుంటూ మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటయ్యి మీరందరూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ అవసరమైతే ఎక్కడ స్థలం లేదు మేమందరం ఒక చోట కలుసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మీరేం బాధపడాల్సిన పనుల ఇది మీ కళ్యాణ మండపం లాంటిదే మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎప్పటికైనా సరే శిల్పా కుటుంబం మీ కుటుంబం అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారో మా కూడా అంటే ప్రేమ అనురాగాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఏ చిన్న సహాయం కావాలన్నా సరే ఎప్పుడైనా సరే అర్థరాత్రులైనా సరే మీరు మా తలుపులు ఎప్పుడు తెచ్చుకోవాలనే విషయం తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా 150,000 రూపాయలు మన ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇస్తున్న విషయం తెలుసు దేవాలయానికి నిధులు కావాలంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇప్పటికే దాదాపు 7 నుంచి 8 చోట్ల 10 లక్షల రూపాయల తోటి చాలా చోట్ల గుళ్ళు నిర్మించుకుంటున్నారు అలా ఎక్కడైనా అవసరం ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము పైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి అర్జీ పెట్టి ఆ నిధులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను ప్రారంభిస్తాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేసేటప్పుడు అంబేద్కర్ గారు వాళ్ళకి సరైన న్యాయం జరగకుండా ఇంకా హీనంగా బతకాల్సింది వస్తుందని కాన్స్టిట్యూషన్ లో రైట్ క్రియేట్ చేశాను. ఆ రోజు ఆయన ఎలక్షన్ లో నిలబడాలంటే కూడా ఎక్కడ సపోర్ట్ చేయకుండా ముస్లింస్ ఆఫ్ కలకత్తా ఎలక్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్ ఫ్రమ్ ముస్లిం లీగ్ చేసి ఆయన పార్లమెంట్ మెంబర్ గా పంపడం జరిగింది. అంటే ఆ రోజుల్లో కూడా మన హిందూ ముస్లిం అది ఏం డిఫరెన్సెస్ లేవు, ఆల్ ఆర్ ఈక్వల్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ డిఫరెన్సెస్ లేక మన దేశానికి ముందుకు పోవాలని ఆలోచన చేస్తే స్వరాజ్యం కోసం అందరు కష్టపడినారు. ఆ రోజు ముస్లింస్ హిందూస్ తర్వాత ఎస్సీ ఎస్టీ చాలా మంది బలి అయినారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో భాగంగా పలు కారణాల వల్ల బడికి వెళ్ళని 17 పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిల్లాని సామన్ పిలుపునిచ్చారు. మంగళవారం డిఇఓ కార్యాలయంలోని జీఆర్ సర్వేపై ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిల్లాని సామన్ మాట్లాడుతూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో భాగంగా వాలంటీర్ల బృందాలు అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. మండల తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఈఓ, పాఠశాల హెడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో 60 మంది వాలంటీర్లు బృందాలుగా ఏర్పాటై దీర్ఘకాలికంగా బడులకు వెళ్లని పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో నమోదు కాని పిల్లలను వెంటనే నమోదు చేయించి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని డిఇఓను ఆదేశించారు. 5 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ బడి బయట ఉండకుండా ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వాలంటీర్ల పనితీరుపై కూడా స్క్వాడ్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. జీఆర్ సర్వేపై విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించి డ్రాప్అట్స్ ఉన్న పిల్లలను గుర్తించి బడులకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించామని డిఇఓ కలెక్టర్ కు నివేదించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తిరుగు ప్రయాణంలో ఎస్పీజీ గ్రౌండ్ సమీపంలో ఉన్న 3 పిల్లల వివరాలను అడిగి తెలుసుకుంటూ ఎందుకు బడి బయట ఉన్నారని ప్రశ్నిస్తూ తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నంద్యాల ఆఫీస్ సందర్శించి
జిల్లాలో జరుగుతున్న వాలంటీర్ వర్క్షాప్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు జిల్లాలో ప్రతి మండలంలో కూడా 60 మంది వాలంటీర్ చొప్పున ఒక ఆఫీసర్ అపాయింట్ చేశాము. ఆ 60 మంది వాలంటీర్లకు కూడా ఆ సంబంధిత ఆఫీసరు వాలంటీర్ మోటివేషన్ క్యాంప్ జరుగుతుంది. విత్ రిగార్డింగ్ జీఆర్ బడిగిడి పిల్లలందరూ బడిలో ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు వర్క్షాప్ జరుగుతుంది. ఎక్కడైనా కూడా 18 సంవత్సరంలో పిల్లలు ఇంకా బడికి పోలేకపోయినా ఆబ్సెంట్ అవుతున్నా వాళ్ళందరినీ కూడా వెంటనే బడికి పంపించే ఏర్పాటు చేయాలని ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. నిన్న జిల్లా అధికారులందరూ కూడా జిల్లాలోని అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలము విజిట్ చేసి ఒక్కొక్క జిల్లా అధికారి 40 నుంచి 70 హౌసుల వరకు విజిట్ చేసి బడిగుడి పిల్లలు పోని వాళ్ళని మోటివేట్ చేసి అందరినీ బడికి పంపించడం జరిగింది. నిన్నటి విజిట్లో మాకు దాదాపుగా అందరి పిల్లలు కూడా బడిలో ఉన్నారు అనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇది ఇదే టెంపోని మళ్ళీ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ చేయాలని ఈరోజు వాలంటీర్స్కి మోటివేషన్ క్యాంప్ ప్రతి మండలంలో కూడా 60 మంది వాలంటీర్లు చొప్పున గ్రూపులుగా తయారు చేసి వర్క్షాప్ జరుగుతున్నాయి. ఈ వర్క్షాప్ గురించి కలెక్టర్ గారు డీవీ ఆఫీస్కి వచ్చి కాల్ సెంటర్ని వెరిఫై చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సారీ ఒక 4-5 సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ 4-5 సూచనల ప్రకారము ఇంకా మేము నంద్యాల జిల్లాలో బడిగుడి పిల్లలందరినీ కూడా బడిలో ఉండేటట్టుగా ఏర్పాటు చేయటకు సన్నాహాలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు జగనేందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా 15-23 వార్డుల సచివాలయాల పరిధిలో ఆయా వార్డు కౌన్సిలర్లు అనూష, రాజ్యలక్ష్మి, వార్డు ఇన్ఛార్జీలు సాయిరాం రెడ్డి పార్థసారథుల ఆధ్వర్యంలో పల్లెకు పదం వార్డుకు పదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు వారు రాష్ట్రానికి జగనేందుకు కావాలి అన్న అంశంపై వివరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా కులమతాలకు వర్గాలకు పార్టీలన్న తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందించారన్నారు. అలాగే అధికారం చేపట్టిన 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, వీటినన్నింటినీ ప్రజలు గమనించాలని, రానున్న ఎన్నికల్లో సీఎం గా జగన్మోహన్ రెడ్డిని, నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయా వార్డులలో నేటికి జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వారు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తిక్కర గౌడ్, శ్రీను శివకుమార్, శేఖర్ మద్దులేటి గౌడ్, హుసేనమ్మ నాగేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వార్డుకు పోదాం కార్యక్రమం జరుగుతుంది. ఈ 2019లో సీఎంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఎన్నో సంక్షేమ పథకాలను అందజేశారు. మరి వాటిని ఏ విధంగా అమలు నవరత్నాల కార్యక్రమం నుంచి అమలు చేశారు, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా అందిస్తూ వచ్చారు. అలాగే వైద్యకి విద్యకి మొదటి ప్రాధాన్యతను కల్పించారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడము, అలాగే కాపు నేస్తాము, వైఎస్ఆర్ భరోసా, ఇలా ఎన్నో సంక్షేమ రైతన్న నేస్తాం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అయితే ప్రజలకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు గతంలో కూడా ఎంతోమంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వారి బాటలోనే నడుస్తున్న మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా వారి బాటలోనే నడుస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా మనల్ని దూరం పెట్టే సమయము, ఆ సమయంలో కూడా మన ఎమ్మెల్యే గారు కరోనా వచ్చిన వాళ్ళని దగ్గర ఉండి వారికి మెడిసిన్ అయితేనేమి, బెడ్లు అయితేనేమి, ఉచితంగా రేషన్ అయితేనేమి అన్నీ కూడా అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మెడికల్ కాలేజీ కోసం కూడా ఎంతో కష్టపడి ఈరోజు మెడికల్ కాలేజీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక విద్యా విషయంలో చూసుకుంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి స్కూళ్ళను కూడా మెరుగుపరిచి ప్రతి విద్యార్థి చదువుకోవడానికి తగిన అవకాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడము,
వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వార్డు ప్రజలు ఏమన్నా కావాలా అని అడిగి గడప గడపకు కూడా వచ్చి సందర్శించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక అలాగే చెప్పుకుంటూ పోతే వారు కూడా ఈ సంక్షేమ పథకాలతో పాటు వారి సొంత నిధుల నుండి కూడా మా శిల్పా సహకార శిల్పా సేవా సమితి ఉచిత వాటర్ ప్లాంట్లను ఇలా ఎన్నో వాటిని లాభాలను ఆశించకుండా ప్రజలకు అందజేయడం జరిగింది. 25 కోట్ల 10 లక్షల 30 వేల 40 రూపాయలు అందినందుకు మాకు గర్వంగా ఉంది. మేము ఈరోజు తలెత్తుకొని కూడా ఈ విషయంగా మేము చెప్పుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన నంద్యాల ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. వీరికి మా తరఫున మరియు మా 23వ అధికారులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నామంటే జగనన్న ఎందుకు కావాలి మనకు సీఎం గారు నెక్స్ట్ అనే ఆలోచనతో మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న ఇప్పుడు మన వార్డుకు సంబంధించి 25 కోట్ల 10 లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు 33 రకాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. అందుకు మన వార్డులో ప్రతి ఒక్కరూ అనుగుణ ప్రతి ఒక్కరూ 100కి 100% అనుగుణ ఉంటే గ్యారంటీగా పథకాలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. శివాలయంలో మన వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వస్తే ఏ పథకం కావాలన్నా కూడా మీరు అర్హులైతే వాళ్ళే దగ్గరుండి మీకు ఫామ్ ఫిల్అప్ చేసి మీకు పథకాలు తెచ్చి అందిస్తూ నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి. ఎందుకంటే మధ్యన దళారీ వ్యవస్థ లేకుండా ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఒక పింఛన్ ఇవ్వాలన్నా ఇంకోటి వాళ్ళ మన స్కూల్లోనో లేకుంటే ఎక్కడో ఒక ట్యాంక్లోనో అట్లా ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపు సార్ ముసలి వాళ్ళు అయితే చాలామంది పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉండేది. అలా కాకుండా నేరుగా మన ఇంటి దగ్గరికి వచ్చి తెల్లవారకు ముందే 5 గంటలకి మన ఇంటి దగ్గర తలపెట్టి మన వాలంటీర్లు ఇస్తున్నారు. వాళ్ళకి వాట్సాప్ చెప్పాలి. సంక్షేమం ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఎక్కడ మన రాష్ట్రం మన మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు చేశాడు. కానీ ఇది అభివృద్ధికి నిదర్శనం. కొంతమంది అంటారు ఎందుకు అయ్యి పథకాలు కావాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు చదువుకోవాలంటే ఆ పిల్లవాడిని పనికి పంపిస్తే కానీ ఇంట్లో జరిగిన పరిస్థితి. అలాంటప్పుడు 15,000 రూపాయలు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఆ ఇంట్లో కావాల్సిన అన్నింటి వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్క పథకము మనకు అవసరమే. అదే కాక సంక్షేమ పథకాలు ఒకవైపు మన వార్డులో ఈరోజు ఈ రోడ్డే నిదర్శనం. మనకు మన వార్డులో ఈ రోడ్డు ఇంతకుముందు కనీసం 12 అడుగులు ఉండేది. అలాంటిది మనం మీటింగ్ పెట్టుకునే పక్కన పార్కింగ్ బైక్స్ వెళ్తున్నాయి అంటే ఎంత విలువ చేసాం చూడండి మీరే ఒకసారి. ముఖ్యంగా మీ అందరికీ బహుశా అందరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మార్పు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ మార్పును మరొక్కసారి మనందరం కూడా కలిసి చర్చించుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు చూసినా సరే మనందరినీ కూడా ఓటర్లుగా వాడుకొని ఓట్ల తర్వాత ఇచ్చిన హామీల్లో అతి తక్కువ మాత్రమే అమలు పరిచే ప్రభుత్వాలను మనం చూసాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలను వ్యవస్థలను కూడా గతంలో ఎప్పుడు చెప్పనివి మన మేనిఫెస్టోలో పెట్టని కూడా మన వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది. మీరందరూ గమనించండి, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఎన్నోసార్లు మనందరం కూడా ఓట్లేసాం. కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ఉపాధి కల్పనలో కానీ ఏదైనా మన పరిపాలనా విధానంలో ఇంత పెద్ద ఎత్తున మార్పు తెచ్చిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవు. ఎందుకంటే ఈ విధంగా చెప్పడానికి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యవస్థలు ముఖ్యంగా సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా గతంలో మనం పింఛన్లు తీసుకోవాలన్నా రేషన్ కార్డులు తీసుకోవాలన్నా ఏ పథకాలు రావాలన్నా కూడా అక్కడ ఉండే స్థానిక నాయకుల చుట్టూ తిరుగుతే కానీ మనకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మీరు గమనించండి, ఎక్కడ కూడా ఏ నాయకుని చుట్టూ మనకు తిరగకుండా కేవలం అర్హత ఉంటే ఏ పథకం తీసుకున్నా సరే
ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీకి ఓటేసినా కూడా ఓన్లీ అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు అన్ని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది। నంద్యాల జిల్లా పరిధిలో జిల్లా స్థాయి మలేరియా అధికారి కామేశ్వరరావు అధ్యక్షతన జిల్లా స్థాయి ల్యాబ్ టెక్నీషియన్స్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది। మలేరియా నియంత్రణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యలపై ల్యాబ్ టెక్నీషియన్లకు సూచనలు ఆదేశాలను తెలియజేశారు। ఈ సందర్భంగా మలేరియా అధికారి మాట్లాడుతూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా గ్రామాలలో పిహెచ్సి పరిధిలో మలేరియా డెంగ్యూ తదితర పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతున్నదన్నారు। ఈ విధంగా ముందస్తుగా వ్యాధుల బారిన పడిన వారిని గుర్తించడం ద్వారా చికిత్స అందించి వ్యాధి తీవ్రతరం కాకుండా చూడవచ్చన్నారు। ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు। జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్స్ కి మా సబ్ యూనిట్ ఆఫీసర్ కి కలిపి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా చర్చించిన అంశాలు మంత్లీ బిఎస్ఎల్ కానీ బ్లడ్ స్మీన్స్ కానీ ఆర్జిటీస్ కానీ ర్యాపిడ్ టెస్టులు కానీ ఎలా చేయాలా, ఎంత మీ టార్గెట్ ఉందా, టార్గెట్ ప్రకారం చేసేదా, ఏమైనా బ్యాక్లాగ్ ఉందా, బ్యాక్లాగ్ ఉంటే నెక్స్ట్ టైం నుంచి అది రెక్టిఫై చేసుకోమని చెప్పేసి సలహాలు ఇవ్వడం జరిగింది। అంతేకాకుండా ఈ తుఫాను ప్రభావం మన జిల్లా మీద కూడా ఉంది కాబట్టి ఈ అంటు వ్యాధుల ప్రాబ్లం అంటే సీజనల్గా వచ్చే అంటు వ్యాధుల ప్రాబ్లం అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పి మా సబ్ యూనిట్ ఆఫీసర్లకి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళ దగ్గర అన్ని రకమైన కిట్లు అంటే మలేరియా ఆర్డీటీ కిట్లు కానీ డెంగ్యూ ఆర్డీటీ కిట్స్ కానీ ప్రతి పిఎస్సీలోనే కాకుండా ప్రతి గ్రామానికి గ్రామంలోనే కూడా ఏఎన్ఎంస్కి ఆశా దగ్గరికి కూడా చేర్చి ఈ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో పాజిటివ్ వస్తే కనుక ట్రీట్మెంట్ చేయడం కానీ లేదంటే ఇంకా సివియర్గా ఉంటే మన జీజేహెచ్కి పంపడం కానీ చేయమని చెప్పి మన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మా ఎల్టీలకి మా సబ్జెక్టులకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। మా డిఎంఎన్హెచ్ వారికి కూడా ఈ విషయం చెప్పమని చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు తుఫాన్ అయినా సరే మన ఎల్టీలు కానీ మా సబ్జెక్టులు కానీ అందరూ రమ్మనమని చెప్పాం। రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న కులగణన సర్వేపై నంద్యాల మండల పరిధిలోని గ్రామ కార్యదర్శులకు సచివాలయ ఉద్యోగులకు ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ సుగుణశ్రీ రీసోర్స్ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టనున్న కులగణన ప్రక్రియపై గ్రామ కార్యదర్శులకు సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు। ప్రజలు కులగణన సర్వేకు సమాచారం అందించి సహకరించాలని, ఎటువంటి అపోహలకు తావులేదని, ఈ సర్వే ద్వారా ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధం లేదని పేర్కొన్నారు। ఆలోచించి ఇప్పుడు సర్వే చేయబట్టబోతుంది। అదే ఒక వాలంటీర్ వెళ్ళి సర్వే చేస్తాడు, వాలంటీర్కి అటాచ్ చేసినటువంటి సచివాలయ సిబ్బంది వాళ్ళు కూడా తమ వేస్తారు, తర్వాత కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ళ యొక్క వేలుముద్రలు కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటాం। దాంతో ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది। ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వాళ్ళకి ఇల్లుందా, పొలాలు ఉన్నాయా, వాళ్ళ కుటుంబం యొక్క సమాచారం, రెండవది వచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని తీసుకోవాలి సర్వే నమూనా, క్యాస్ట్,
సబ్కాస్ట్ ఇవన్నీ కూడా మనం పొందుతాం. ప్రతి ఒక్కరిని సర్వేలో తీసుకోవాలి. లాస్ట్లో వాళ్ళ యొక్క తప్పు కూడా వేయించుకోవాలి. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందితో మనం అప్రూవల్ తీసుకోవాలి. ఇది క్యాస్ట్ సర్వే అనేది వాళ్ళ క్యాస్ట్ మేము చెప్పము అంటే మనం ఏం చేయలేము. అంటే ఇది ఫుల్లీ కంప్లీటెడ్ ఉంటుంది, పార్షల్లీ కంప్లీటెడ్ ఉంటుంది, నాట్ స్టార్టెడ్ ఉంటుంది. వాలంటీర్ లాగిన్లోనే పైన డిస్ప్లే అవుతుంది. అంటే కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పలేదు అంటే మనం దాన్ని వదిలేస్తే అది ఏమైంది, పార్షల్లీ కంప్లీటెడ్లోకి వస్తుంది. సో దీనికి సంబంధించి క్యాస్ సర్వే చేసేటప్పుడు మేము ఎందుకు చెప్పాలి మాకు ఇవి తీసేస్తారు అవి ఏమొద్దు అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పండి. క్యాస్ట్ సర్వే వాళ్ళు ఎంతమంది ఆ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారని తెలుసుకోవడం కోసమే తప్ప దీన్ని స్కీమ్స్ కానీ దేనికి కానీ ఇంప్లిమెంట్ చేయడం జరగదు అని చెప్పండి. స్మూత్ మేనర్లో మీరు చేయాలి. స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో మనము క్యాస్ట్ సర్వే చేస్తున్నాము. క్యాస్ట్ సర్వే అనేది గత కొన్ని ఏళ్ల కిందట ఎప్పుడో ఒకసారి చేపట్టారు, కానీ ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వలేదండి. దాన్ని తీసుకొని మనం డేటా ఉపయోగించుకున్న రోజులు కూడా లేవు, దాన్ని డిక్లేర్ కూడా చేయలేదు. బట్ మనం ఈరోజు మన భారతదేశం మొత్తం మీద ఒక బీహార్లో మొన్న జరిగింది, ఇప్పుడు మనం సెకండ్ వాళ్ళము ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్నాము. సో మనం ఈ సర్వే చేస్తే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి కూడా మిగతా వాళ్ళు చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు నకిలీ డాక్టర్ హల్చల్ చేశాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఆ నకిలీ డాక్టర్ ను దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 4 రోజులు జైలు శిక్ష విధించారు. సిరివల్ల మండలం వంకిందిన్న గ్రామానికి చెందిన కోకర ప్రసాద్ నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న కోకల ప్రసాద్ కొద్దిసేపు వార్డులన్నీ నిశితంగా పరిశీలించాడు. స్త్రీల మెడికల్ వార్డులోకి ప్రవేశించి తాను వైద్యులనని, రోగులకు పరీక్షలు చేయాలని అటెండర్స్ ను బయటికి పంపించేశాడు. తర్వాత పేషెంట్ల కేసు షీట్లను తీసుకుని రోగుల వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ రోగి భర్తపై ఆగ్రహం చెంది బయటకు పంపించేశాడు. ఈ ఫేక్ డాక్టర్ ప్రసాద్ ఇతని ప్రవర్తనపై అనుమానించిన వైద్య, సెక్యూరిటీ సిబ్బంది నకిలీ డాక్టర్ ను పట్టుకుని నిలదీశారు. కానీ తాను డాక్టర్నని బుకాయించాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రసాద్ ను పట్టుకుని చితకపాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. అతనికి మెజిస్ట్రేట్ 4 రోజులు జైలు శిక్ష విధించారు. పోలీసులు నంద్యాల సబ్ జైలుకు తరలించారు. చూసి మొత్తం ఇక్కడ ఎవరెవరు పేరు పెట్టాలని తెలుసుకొని అందరికీ మాట్లాడి లేడీస్ను చాలా అపరిస్థితంగా చేసినాడు. అసలు ఎట్లంటే ఫస్ట్ పోయి బాత్రూంలో పోయి బాత్రూంలో ఎవరు మారో ఎవరు లేరా అని చూసుకొని వచ్చినాడు. వచ్చి ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నాడు. ఒక్కొక్కరిని సింగిల్గా లేపి అతను ఎట్లంటే ఎట్లా అంటే మెట్టలు ఒక డాక్టర్ని అమ్మ మీరు నాకు సహకరించకుండా ఎట్లా మీరు సహకరించాల్సిందే అనేటట్టుగా మాట్లాడాడు. ఇంకొకన్నా వాళ్ళ వైఫ్ను అక్కడ కొనుక్కో ఉన్నది వాళ్ళని దర్శనం చేసి వాళ్ళను ఇక్కడనే ఉంటా సారంటే వద్దు బయటకు కూడా డాక్టర్ నేను నువ్వేది చెప్పే నేను చెప్పేది వినాలా అనేటట్టుగా మాట్లాడాను. మేడం వాష్రూమ్ పోయినది. మేడం వచ్చి ఎవరండి మీరండి అంటే డాక్టర్ మేడం అని డాక్టర్లోని వామని మేడం గట్టిగా గర్భించాలి పోయినాడు. పోయేసరికి మళ్ళీ ఎంతబడి మేడం అందరం చూసి పట్టుకుని అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ మేడం వాళ్ళు ఫోన్ చేసి కానిస్టేబుల్ చూడాలని ఫోన్ చేసి చూపించాను. కోకల ప్రసాద్ అని కొంచెం నిన్నే వ్యక్తి రాత్రి హాస్పిటల్ కాడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తామంటే 294 కేసు పెట్టి రోజు డిమాండ్ పంపిస్తున్నాం. 4 రోజులు జైలు తీసుకోవడం చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నా ఎన్ని తీసుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్కు బీదోళ్ళు బ్రేక్ పోస్ట్ అంటారు. అక్కడ ఏం న్యూసెన్స్ చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టకపోతుంది. ఇంకా తాగినప్పుడు ఏదో ఒకసారంటే కూడా ఎక్కువ మా బంధువులు ఉన్నారు అవన్నీ కాదు. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే పగులు డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఇబ్బంది అయితే డాక్టర్లే చెప్తారంట, పోయి అడిగితే బాగుంటుంది. నేను మా అక్క ఉంది మా చెల్లెలు ఉంది నేను తాగిపోయి మాట్లాడతా ఎట్లా అంటే ఎవరు చెప్తాను. హాస్పిటల్ దగ్గర ఏం పొరపాటు జరిగినా కూడా చట్టపరంగా కఠినంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పేద కళాకారుల సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డల నేనున్నాను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బడిన పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజేంద్రలాని సామున్ 15-23 వార్డుల సచివాలయాల పరిధిలో పల్లెకు పోదాం వార్డుకు పోదాం కార్యక్రమం మలేరియా నియంత్రణపై జిల్లా స్థాయి ల్యాబ్ టెక్నీషియన్స్ సమీక్ష సమావేశం కులగణనపై మండల స్థాయి కార్యదర్శులకు సచివాలయ ఉద్యోగులకు అవగాహన ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో నకిలీ డాక్టర్ హల్చల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।